అమరావతి రాజధాని విషయం కాసేపు వద్దాం. ఇవన్నీ ఆయన చెప్పడం 2 సంవత్సరాల్లో మొదటి దశ అన్నారు మంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు చెప్పడం. 100% అయిపోతాయండి. ఎందుకు చెప్తున్నామంటే ప్రజలంతా కూడా గమనించాలి, లాస్ట్ 5 ఇయర్స్లో 2014-19లో రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజధానిని నిర్మించలేకపోయారు పూర్తి స్థాయిలో అని ప్రజలు మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ రోజున చంద్రబాబు గారి మీద నమ్మకంతో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చి, అట్లనే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్లన్నీ తెచ్చుకుని ఇవన్నీ స్టార్ట్ చేసే పద్ధతుల టైంలో వైసీపీ వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాము, కోర్టుల్లో వివిధ రిట్ పిటిషన్లు వేయటము, ఆ పని ముందుకు సాగనివ్వకుండా ఆపటము, ఆ కార్యక్రమాలు చేశారు. చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సున్నితంగా వాటన్నిటిని కూడా బరాయిస్తూ ఒక అసెంబ్లీని కట్టుకోగలిగాం, ఒక సెక్రటేరియట్ని కట్టుకోగలిగాం, చేతైనంత వరకు డెవలప్మెంట్ ఆ రోజు చేయడం జరిగింది. అదే కంటిన్యూషన్ అయ్యి ఉంటే 5 ఏళ్ళు మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి ఉన్నట్టయితే ఈ రకంగా రాజధాని పూర్తి స్వరూపం హైదరాబాద్ను మించిన రాజధాని ఇక్కడ వచ్చి ఉండేది. మధ్యలో 5 ఏళ్లలో మేము వేసిన రోడ్లను కూడా, సీడ్ యాక్సెస్ రోడ్లను కూడా తవ్వుకుని మట్టి గ్రావెల్ తోలుకుపోయారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఏ రకంగా రాజధానిని నాశనం చేసిందో, ఎలాంటి దొంగలో వాళ్ళు అనేది ప్రజలంతా కూడా గమనించారు. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే మొన్న పార్లమెంట్లో బడ్జెట్ పెట్టే రోజు కూడా 15,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు రూపంగా కానీ గ్రాంట్ రూపంగా కానీ ఏదైనా కానీ 15,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కానీ వచ్చి రాజధానిలో తిరుగుతూ ఉన్నారు. అన్నీ అంతకుముందే ప్లాన్స్ అన్నీ కూడా పక్కాగా రూపొందించినటువంటి పరిస్థితి. అలాగనే మేము 5 సంవత్సరాల్లో కట్టినటువంటి బిల్డింగ్స్ని 10% పనిచేస్తే అవన్నీ కంప్లీట్ అయిపోయి అందరికీ కూడా ఎంప్లాయీస్కి క్వార్టర్లు ఇవ్వడం కానివ్వండి, జడ్జెస్కి ఇవ్వడం కానీ అన్నీ జరిగిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా వర్షాలకి నీళ్ళకి అన్నిటికీ అక్కడ వాటిని అన్నింటినీ పాడుపడినటువంటి బంగాళాలాగా చేసినప్పుడు, వాటర్ అంతా వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోయినప్పుడు మళ్ళా మేము పని స్టార్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ పనికొస్తుందా లేదనేది మళ్ళీ మేము అంతా కూడా నిపుణుల చేత అంతా కూడా టెక్నికల్గా చెక్ చేయించారు. దాంట్లో భాగంగానే ఐఐటి మద్రాస్ వాళ్ళని వాళ్ళందరినీ పిలిచాం, హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిచాం, వాళ్ళందరి చేత కూడా వాటన్నిటిని టెస్ట్ చేయిస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ క్వాలిటీ రిపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఆ క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు చెక్ చేసింది ఈ బిల్డింగ్స్ పనికి వస్తాయంటే ఇమీడియట్గా ఒక 6 మంత్స్లోనే అదంతా కూడా క్లియర్ అయ్యింది.